దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఇది ప్రార్థనా టీవీలో 112వ ఎపిసోడ్కి వచ్చాం. నా దర్శనాల సబ్జెక్టు నడుస్తూ ఉంది. మరి అన్ని జనుల మధ్యకు నేను వెళ్ళడం, వారి నుంచి అనేకమైనటువంటి ప్రశ్నలు రావటం, వాటన్నిటికీ సమాధానాలు చెప్పటం, ఆ విషయాలది నానా విధమైన జ్ఞానం మీ ముందుకు తీసుకురావటం ద్వారా మీరు జ్ఞానయుక్తంగా అన్ని జనులకి యేసు ప్రభువును నమ్మండి అనే పదం వాడకుండానే విషయాలు తెలియపరచడం ద్వారా వాళ్ళకి ఒక అవగాహన కలిగిస్తారని మరి దేవుడి ఉద్దేశంతో నాకు దర్శనాలు చూపించి అలా చెప్పమని, మీరు దాన్ని గ్రహించి మరి మీ యొక్క పని పాటల్లో కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనులకు కొన్ని విషయాలు మీరు చేరవేస్తే వారు గ్రహించి వాళ్ళకైతే ఇంకో రోజైనా సరే ప్రభు నిజమైన దేవుడని వాళ్ళు గ్రహించే అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్రహించకపోయినా కూడా మనం ఏం చేయగలిగింది లేదు. అయితే ఎవరైతే ఆయన వైపు చూస్తారో వాళ్ళ పాపాలను ఆయన క్షమిస్తాడటకి అనేకమైన రుజువులు చూపిస్తుంది. ఒకవేళ శిలువయాగం జరగక ముందు కూడా ఆయనకు అధికారం ఉంది, కొంతమంది పాపాలు క్షమించాడు, మరి దానికి విరుగుడుగా దానికి తగినంత క్రయధనం యేసు ప్రభు వారు చెల్లించిన దాంట్లోంచి కరుణాధారంగా ఆయన్ని బయలుపరిచారని రాయటం జరిగింది. రోమపట్టిక 3:25-26 వచనాలు రాయటం జరిగింది. ఇలా ఆ సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీకు ఇస్తూ వస్తే, ఈ జ్ఞానం మీకు తెలిస్తే మీరు అనేక మందికి చెప్పే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడైతే మరి ఇంకొక ఇన్సిడెంట్, మరి అది కూడా అవసరమే. ఎందుకంటే దేవుడికి అధికారం ఉంది, ఏది ఆ యొక్క మన మీద పాపాలు ఉన్నప్పుడు ఆ దోషాలని తీసివేసే అధికారం ఉంది. పాల్ ప్రకాష్ గారని ఒక పాస్టర్ గారు, కారం పూడి, పూర్వం గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా అంటారట, ఆ యొక్క ఊర్లో పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. ఆయన మరణావస్థలో ఉండగా ఆయన ఆత్మ మరి ఆ యొక్క మృతుల లోకంలోకి వెళ్ళినట్లు, ఆ యొక్క మృతుల లోకంలో ఆయన చేసిన, ఇక్కడ ఆయన పాస్టర్గా ఉంటున్నప్పటికీ ఆయన లోపల ఉన్నటువంటి ఆ పాపాలు ఆ డాగులు అన్నీ ఆయన వస్త్రాల మీదకి వచ్చేసి మలిన వస్త్రాలు కనిపించటం, సాతాను ఇప్పుడు అనుకున్నాం యెహోషువా అన్న ఆయన జకర్యా ప్రవక్త ద్వారా చెప్పించినట్టుగా యెహోషువా అన్న ఆయనకి ఎలా అయితే మలిన వస్త్రాలు, ఎప్పుడైతే సాతాను ఇదిగో ఈయన లోపల సరిగా లేడు అంతరంగం సరిగా లేదన్నంగానే ఆయన యొక్క వస్త్రాలు మీద ఆ యొక్క డాగులన్నీ వచ్చేసి మలిన వస్త్రాల్లో ఉంటే ఆయన దోషాన్ని పరిహరించి మంచి వస్త్రాలు వేయించడం జరిగింది జకర్య గ్రంథం. అలాగే ఈ మధ్య కాలంలో ఆ యొక్క సంవత్సరం అయ్యిందో ఏమో ఈయన ఆత్మను దేవుడు తీసుకెళ్ళిపోయాడు. నా ఉద్దేశం చనిపోకుండానే ముందు ఆత్మను తీసుకెళ్ళాడు. ఎందుకు అంటే అప్పటి వరకు ఆయన ఏమనుకుంటున్నాడంటే, నాకేంటి, నేను ఏమన్నా ఒక చిన్న తప్పులు ఇవన్నీ చేసి ఉంటే అవన్నీ పోతాయి, నేను ఖచ్చితంగా పరలోకానికే వెళతాననుకుంటున్నాడు. దేవుడు అన్యాయస్తుడా ఎన్ని తప్పులు చేసినా పరలోకాన్ని తీసుకెళ్ళటానికి? అందుకే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క ఆయన చేసినటువంటి అంతరంగ స్వభావంలో ఆయనకు ఉన్నటువంటి ఆ క్రియలను అన్నీ దృష్టించి ఆయనకి ఇప్పుడు సరిపోతే నువ్వు నరకానికి వెళ్తావు అబ్బాయి అని చూపించదలుచుకున్నాడు ఏమో నాకు తెలియదు. కానీ ఆయన కోమాలో ఉండగా ఆయన ఆత్మను తీసుకెళ్ళిపోవటం, సాతానుడు వచ్చి అప్పుడు యెహోషువాకి ఎలా చేశాడో, ఆ ప్రధాన యాజకుడిని ఎలా చేశాడో, అలాగే ఫిర్యాదు అయి లాక్కుపోతున్నారట సాతాను యొక్క దూతలు. ఈయన యేసు ప్రభు వారు ఈయన వైపు చూడలేదట, ఎందుకంటే ఇక ఆయనకి నరకం రాసి పెట్టి ఉంది వెళ్ళిపోతున్నాడులే అనుకుని. కానీ ఈయన యేసు ప్రభు దగ్గర కొన్ని రోజులు గోజాడి ఏడ్చాడు, అయ్యా నాకు తెలియలేదు ఇవన్నీ తప్పులు నేను చేశాను, నన్ను క్షమించండి క్షమించండి. అప్పుడు ఎప్పటికో దేవుడు క్షమించటం, ఆ యొక్క నరక దూతల్ని నేను క్షమించానులో మీరు పోండి అయ్యా అంటుంది. అంతే కదా, దేవుడికి క్షమించే అధికారం ఉంది. యెహోషువా గారిని మీద సాతాను ఫిర్యాదు వచ్చి నిలబడినప్పుడు నేను దోషాన్ని పరిహరించేశానయ్యా, ఆయన మలిన వస్త్రాలు తీసి కొత్త వస్త్రాలు వేసాను అని చెప్పడం వాడు వెళ్ళిపోయాడు సాతానిక. దేవుడికి అధికారం ఉంది, సాతాన్ తల ఉంచి వెళ్ళిపోతాడు, అట్లాగే ఆ అధికారం ఉంది. కానీ వీటన్నిటికీ విరుగుడు యేసు ప్రభు వారు చెల్లించిన క్రైదవంలోంచే ఆయన చెల్లిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయనది వెళ్ళిన తర్వాత ఎప్పుడుకో దేవుడు చూసి ఇదిగో నువ్వు ఇన్ని పాపాలు చేసావు అబ్బాయి,
నువ్వు నరకానికి నీ లిస్టులో పడిపోయావంటే అయ్యా నన్ను క్షమించండి నేను ఇక తప్పు చేయనంటే సరే నీ దోషాలు పరిహరించా నిన్ను బ్రతికిస్తా నీ ఆత్మను వెనక్కి పంపిస్తా నువ్వు ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండు ఇక అలాగే వచ్చావు కాబట్టి పరలోకం కూడా చూపిస్తా అని చెప్పి ఎట్ ఏ గ్లాస్ ఆ పరలోకం కూడా దేవుడు వెంట పెట్టుకుని చూపించి ఆత్మను తీసుకొచ్చి మళ్ళీ శరీరంలో ప్రవేశపెట్టిన తర్వాత 2-3 రోజుల తర్వాత కోమాలోంచి కోలుకుని ఇదిగో నేను మరి దేవుడి దగ్గరికి వెళ్ళా మృతుల లోకంలోకి వెళ్ళా నరకం నాకు కనిపించింది దూతలు వచ్చి నన్ను లాక్కుపోతున్నారు నరక దూతలు దేవుడిని ప్రాధేయపడ్డా ఆయన ఆ దూతల్ని నేను క్షమించాను నేను పాపాలు మీరు వదిలేయండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు నేను దేవుడి చేత క్షమించబడ్డాను నాకు పరలోకం కూడా చూపించారు ఇట్లా దేవుడితో నేను 2-3 రోజులు గడిపాను అని చెప్తున్నాడు ఆయన దగ్గరికి నేను పనిగట్టుకుని వెళ్ళి ఎందుకు ఈ సాక్ష్యాలు అనేక మందికి తెలియపరచాలని ఆ ఊరు వెళ్ళి ఆయనతో గడిపి అయ్యా ఏం జరిగిందని అడిగి ఆ యొక్క బెడ్ మీద ఉండగా ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు అయ్యా ప్రభు ఇక తప్పు చేరి నన్ను క్షమించండి అని ప్రభు దగ్గర వేడుకునే అని నోటంట రావటం ఇక్కడ ఆ నర్సరావుపేట హాస్పిటల్లో వాళ్ళ భార్య పాస్టర్ గారి దగ్గర కూడా నేను ఏం జరిగిందమ్మా అని విషయాలు సేకరించడం జరిగింది ఇది నానా విధములైన జ్ఞానము నేను తీసుకుని మరి మీ ప్రజల ముందు పెట్టడానికి కోసమే చేస్తున్నాను కాబట్టి దేవుడికి క్షమించే అధికారం ఉంది దోషాలను పరిహరించే అధికారం ఉంది అయితే మళ్ళీ తప్పు చేస్తే ఊరుకుంటా దేవుడు అప్పుడు చెప్తాడు ఇదిగో ఇప్పటి వరకు దోషాలు తీసివేసా కానీ ఇక నుంచి నువ్వు తప్పు చేస్తే మాత్రం ఇక క్షమించేది లేదు నువ్వు నరకానికే వెళ్తావని చెప్పాడు అని కూడా చెప్పాడు ఆయన నేను పర్సనల్గా వెళ్ళాను ఆయన్ని కనుక్కుని రావటం జరిగింది దీని ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే ఆ నరకం అనేది ఖచ్చితంగా ఉంది ఇట్లా ఏ దేవుడుగా చెప్పబడిన వాడైనా ఏ మనిషినైనా ఆయన భక్తుల్ని కానీ ఎవరినైనా తీసుకెళ్లి ఆత్మని నరకం కానీ పరలోకం కానీ చూపించిన సందర్భాలు ఎక్కడన్నా ఉన్నాయా ఉండవు ఇక్కడ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నేను అనేకమైనటువంటి రుజువులు పరలోకం నరకం గురించి తీసుకున్నా 7 భక్తులు వెళ్ళిన వాళ్ళ చరిత్రలు రాశా నా సాక్షి బుక్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇది చదివిన ప్రతి వాళ్ళకు కూడా జ్ఞానం అబ్బుతుంది అబ్బి అసలు నిజ దేవుడు ఈయన అబ్బాయే మనం ఏదో అనుకున్నాం కానీ ఈయన ఒక్కడే దేవుడు అని వాళ్ళు గ్రహిస్తారు వాళ్ళు చనిపోయేలాగా ఒక నిర్ణయం తీసుకుంటారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఏం చేయలేము కానీ ఈ జ్ఞానం మట్టుకి వాళ్ళకి ఇమ్మని దేవుడు చెప్తా ఉన్నాడు అయితే ప్రభువుని ఎరిగినటువంటి మనము ఈ జ్ఞానం లేకుండా ఉంటే మరి పక్కన ఉన్నటువంటి అన్ని జనులకి ఎలా చెప్పగలుగుతాం దేవుడు కూడా సువార్త ప్రకటించే విధం ఈనాడు కాదు ద్వితీయోపదేశ కాండంలో మోషేకార్ టైంలో అంటే ఇప్పుడు 3500 సంవత్సరాల క్రితమే ఆ ప్రజలకి బోధించాడు ఇదిగో దేవుడు ఇలా ఉండాలి ధర్మశాస్త్రం రాయించినప్పుడు మోషేగారి టైంలో ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం ఇదిగో ఇలా ఉండాలి ఇలా చేయకూడదు అలా చేయాలని చెప్తూ మీరు ఆ ప్రజలకి చెప్పవలసిన విధం ఎట్లా ఉండాలి అంటే ఇలా ఉండాలని చెప్పి ద్వితీయోపదేశ కాండం 4:32-37 వరకు చక్కని వచనాలు చెప్పారు ఎందుకంటే దేవుడు ఆనాటి నుంచి కూడా ఇట్లా చెప్పమంటున్నాడు ఆ చుట్టుపక్కల ఉన్న జనాలకి ఇలా చెప్పండి అంటున్నాడు అంటే ఈ జ్ఞానం మనం పొంది ఉండాలి ద్వితీయోపదేశ కాండం 4:32-37 వరకు మీకు టూకీగా చదివితే మీకు అర్థమవుతుంది 32వ వచనం ఏమంటాయంటే దేవుడు భూమి మీద నరును సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము ఇది అన్యజనులకు మనం చెప్పవలసిన పద్ధతి ఏంటి అంటే ఆయన చెప్తున్నాడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తున్నాడు భూమి మీద నరుడు మొట్టమొదటి నరును సృజించిన దినం దగ్గర నుంచి ఇప్పుడు ఈ దేవుడులాగా ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా అని నువ్వు అడుగు అలాగే అంటే అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా తప్పిపోతూ ఉంటే వాళ్ళకి తప్పిపోయిన వాళ్ళు కూడా చెప్పమంటాడు నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడటం వినినట్లు మరి ఏ జైనమైనను విని బ్రతికినా అప్పుడు ఏమైందంటే మోషే గారి టైంలో దేవుడు అనేక ఆశ్చర్యద్భుత కార్యాలు అక్కడ ఐగుప్తు దేశంలో 10 ఆశ్చర్య కార్యాలు చేసేసాడు సముద్రాన్ని తీల్చాడు ప్రజల్ని తీసుకొచ్చేసాడు తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఇప్పుడు ఏ రోజు చూసినా ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉండడు కదా ముందుగా చేసి చూపిస్తాడు దాన్ని బట్టి వెళ్ళిపోవాలి
ఆ చేసిన తర్వాత మళ్ళీ కొంతకాలం ఇప్పటికి ప్రజలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనులలాగా విగ్రహారాధనలో వాటికి మళ్ళీపోతూ ఉంటే అప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పా చెప్పాడు. ఏమని అంటే ఇదిగో ఇలా జరిగిన సంఘటన ఏ దేవుడిగా వాళ్ళ విగ్రహాలు పూజ చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా ఆ దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు ఇటువంటి చేశారా, సముద్రాన్ని చీల్చాడా, లేకపోతే ఆయన ఏదంటే జరిగిందా, ఇజ్రాయెల్ ప్రజల మీద మాత్రమే వెలుగుండి మిగతా అంతా చీకటి అయిపోవటం అయిపోయిందా, అట్లాగే అక్కడ ఏదంటే అది జరిగిపోయి అక్కడ అలా జరిగితే ఏ దేవుడైనా ఎప్పుడైనా చేశాడా, ఏం చేయలేదు కదా, మరి నువ్వెందుకు త్వరపడి అట్లా ఆ యొక్క విగ్రహాల వైపు చూస్తున్నారని చెప్పమంటున్నాడు. అట్లాగే అయితే 35వ వచనం 4వ అధ్యాయం 30 అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను, చెప్తున్నాడు అక్కడ ప్రజలకి. ఎందుకయ్యా ఇవన్నీ చూపించాలి, దేవుడికి ఎందుకు ఇంత అవసరం ఏంటి అంటే ఆయన ఒక్కడే దేవుడని తెలుసుకోవాలని. ముందుగా ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంచుకున్నది ఎందుకు, ఆయన ఒక్కడే దేవుడని ముందు వాళ్ళకి తెలియాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పూజించేటువంటి విగ్రహాలన్నీ దేవుళ్ళు కారని, వాళ్ళు ఆరాధించే వాళ్ళు దేవుడని తెలుసుకోవాలని ఇవన్నీ చేశాడు. ఇక తర్వాత అంతకు ముందు వచనాల్లో చెప్తున్నాడు, అక్కడ మీరు ఆ ద్వితీయ 4వ అధ్యాయం 20వ వచనంలో మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించేదరు, అవి చూడవు వినవు తినవు వాసన చూడవు. అప్పుడు చెప్తాడు మీరు ఎన్ని తప్పుడు పనులు చేస్తేనబ్బాయి దేవుడు మిమ్మల్ని అందరూ అన్ని జనుల మధ్యలో పారేస్తాడు, ఆ అన్ని జనుల మధ్యకి మీరు ఏం చేస్తారు విగ్రహాలను పూజిస్తారు ఆడకలాగని. ఆ విగ్రహాలు ఎటువంటివి చెప్పిన అవి చూడవు, విగ్రహం చూడలేదు, వినలేవు, తినవు, వాసన చూడవు, ఇది విగ్రహాల పరిస్థితి. కాబట్టి జాగ్రత్త పడండి, మీకు ఇంత ఆశ్చర్య అద్భుత కార్యాలు దేవుడు చేసిన తర్వాత మళ్ళీ విగ్రహాల వైపు మీరు వెళ్ళకూడదు అని ఆ ద్వితీయోపదేశ కాండంలో మోషే గారి చోట దేవుడు రాయించడం జరిగింది. అదే పద్ధతిలో ఇవాళ అన్ని జనులకు కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఇదిగో ఈ దేవుడు చేసినటువంటి ఈ కార్యాలు ఇంకా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేశారా, అసలు ఆయన సృష్టికర్త అని మనం తెలుసుకోవటానికి యోగు గ్రంథంలో చక్కని వచనాలు రెండు ఉన్నాయి. ఆయనే సృష్టికర్త అని అంటాకి ఏంటి అంటే యోగు గ్రంథం 35వ అధ్యాయం 6-7 వచనాలు ఇలా చెప్తా ఉన్నాయి, నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా, నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా. అది నిజమే, నువ్వు పాపం చేసావు, నీ ఏదో నువ్వు పుట్టావు బతుకుతున్నావు నువ్వు పాపం చేస్తున్నావు, దీనివల్ల ఆయనకేమైనా చేసావా నువ్వు. అలాగే 7వ వచనం నీవు నీతిమంతుడు అయినను ఆయనకు నీవేమైనా ఇచ్చుతున్నావా. నేను చాలా నీతిగా బతుకుతున్నానండి, నేను చాలా నీతిగా బతుకుతున్నాను అని నువ్వు గొప్పగా అంటుంటావు. నువ్వు నీతిమంతుడుగా బతకటం ద్వారా నువ్వు దేవుడికి ఏమైనా ఇచ్చావా, ఆయన నీ చేత ఏమైనా నువ్వు తీసుకొనునా, నువ్వు మంచిగా ఉంటే ఏంటి చెడుగా ఉంటే ఏంటి ఆయనకేమైనా నువ్వు ఇచ్చావా, ఆయనకేమైనా నష్టమా. కాదు, మనకే మన సృష్టిలో ఈ యొక్క పాపం చేయటం వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన దీన్ని చూస్తున్నాడు. ఆయనకి ఏం పని నిజంగానే, అందరు ప్రతి మనిషి కూడా ఏం చేస్తున్నాడు అన్నీ రాసుకోవాల్సిన పని ఏంటి. దేవుడట మన క్రియలన్నిటినీ, ఆయన ఆరాధించినా ఆరాధించకపోయినా మన క్రియలన్నిటిని రాసుకుని ఆ యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 18-19 వచనాల్లో చెప్తుంది, క్రియలన్నీ రాసుకుని ఏ క్రియ చేసిన వాడికి ఏం ఫలితం ఇవ్వాలో ఆయన ఇస్తాడంట. ఇదేం పని, ఇక ఆయనకి ఇదే పని పెట్టుకున్నాడు, నీ క్రియ ఏంటి, నువ్వేం చేసావు, నీకు ఫలితం ఇవ్వాలి, నీకివ్వాలా, నీ కుమారుడికి ఇవ్వాలా, నీ మనవడికి ఇవ్వాలా అని ఆయన తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడట ప్రతి వాళ్ళకి. నువ్వు నీతి క్రియలు చేస్తే, నువ్వు మంచి పనులు చేస్తే ఆయనకి ఏం పని, ఇవన్నీ రాసి పెట్టుకుని అవన్నీ తీసుకొచ్చి నీకు ఇవ్వటం ఆయనకి ఏం పని. నువ్వు దేవుణ్ణి ఆరాధించినా ఆరాధించిన వాళ్ళకు కూడా ఇదే జరుగుతుంది కదా, పోనీ నేను ఆరాధిస్తున్నానండి దేవుణ్ణి, ఆయన ఖచ్చితంగా నా దానికి ఫలితం ఇవ్వాలంటున్నావు, ఆరాధించిన వాడి సంగతి ఏంటి, వాడికి కూడా వచ్చేస్తున్నాయి కదా. కాబట్టి ఒకడు పాపం చేశాడు, ఈ పాపం చేశాడని రాసుకుని దానికి శిక్షణ వాడికి ఇవ్వాలా, వాడి పిల్లలకి ఇవ్వాలా, వాడి మనవలకి ఇవ్వాలా ఆలోచించి అవి అమలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఎంత కష్టం ఎందుకు చేయాలి ఆయన అని. ఇప్పుడు నువ్వు ఆరాధిస్తావో ఆరాధించవో
నువ్వు తప్పు చేసినా రాసుకుని దానికి ఫలితం తీసుకొచ్చి ఇవ్వటం ఎందుకు, మంచి చేసినా రాసుకుని దాని ఫలితం తీసుకోవటం, ఈ బాధ్యత అంతా ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు? ఆయన సృష్టికర్త కాబట్టే కదా, ఇంకెవరు చేయట్లేదు గేలా. ఇంకా దేవుడిగా చెప్పబడిన వాళ్ళు ఎవరికి కూడా ఇటువంటి వాక్యాలు లేవు, ఇదిగో నేను ఇలా రాసుకుని ఇలా చేస్తున్నాను. కర్మ ఫలితం అనుభవించాలండి అంటారు అంతే, ఇలా జరిగింది కాబట్టి ఇలా వస్తుంది అంటున్నారు, కానీ నేను చేస్తానని ఎవరు చెప్పలా. నువ్వు మంచి పనులు చేసావు, మంచి పనులు చేసావు కాబట్టి నీకు మంచి జరుగుతూ ఉంటుంది, ఇదిగో నువ్వు మంచి పనులు చేసావు కాబట్టి మంచి జరుగుతుంది అంటున్నాడు. ఎవరు అది చేసింది? నువ్వు మంచి పనులు చేస్తే ధనంతరదే మంచి జరిగిపోద్దా? నువ్వు మంచి పనులు చేస్తే నీ మనవాళ్ళకి ఫలితం ఎవరో తీసుకురాకుండా వచ్చేద్దా ఆటోమేటిక్గా? నువ్వు మంచి పనులు చేసావు చచ్చిపోయావు, దీనికి ఫలితము నీ బిడ్డ తరాన ఎవరో తీసుకొచ్చేస్తున్నారు, ఎవరు తీసుకురాకుండా అదే వచ్చేద్దా? అట్లాగే నువ్వు పాపం చేసావు చచ్చిపోయావు, ఈ పాపానికి ఫలితం నీకు బిడ్డ తరాన తీసుకొచ్చి ఇచ్చాయని ఎవరు? ఇదిగో అది తీసుకొచ్చి ఇస్తున్నది నేనే అని చెప్పిన వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? అందరూ అంటారు అలా పూర్వీకులు పాపం చేశారండి, ఆ దెబ్బ ఆ శాపం పిల్లలకు కొట్టేసింది అంటారు. కొట్టింది కరెక్టే, ఎవరు కొట్టేటట్టు చేశారు? ఇది కొట్టించింది ఎవరు? ఆ పాప ఫలితాన్ని వాళ్ళ మీదకు ఆ శాపాన్ని తీసుకొచ్చి అమలుపరిచిన ఆయన ఎవరు? అందరూ చూస్తున్నారు అది కొడతది కొట్టింది, కానీ ఎవరు కొట్టిస్తున్నారు? ఇదిగో నేను. కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్నాడు, ఆయన చేయిస్తున్నాడు, కాబట్టి ఆయన సృష్టికర్త అని రుజువు అవుతా ఉంది, ఆయన సృష్టికర్త అని రుజువు అవుతా ఉంది. అలాగే వీటిని బట్టే చెప్తాడు యిర్మీయా 9:24 కూడా అదే చెప్తాడు, అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించకూడదు అబ్బాయి, ప్రపంచంలో నీతి న్యాయాలను జరిగిస్తున్నది నేనే అని పరిశీలనగా తెలుసుకుంటే నువ్వు అతిశయించు అన్నాడు. ఇదంతా చేస్తున్నది ఆ దేవుడైన బైబిల్ గ్రంథంలో దేవుడని నువ్వు గ్రహించగలిగితే ఏ అబ్బా నేను గ్రహించాను అని చెప్పి తక్కింది, నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు అన్నాడు. కాబట్టి ఇవన్నీ చేస్తున్నది ఎవరు, ఆ ఫలితం తీసుకొచ్చి ఇచ్చేది ఎవరు అని చెప్తూ ఉన్నాడు. అలాగే పౌలు గారిని ఎంపిక చేసుకున్నప్పుడు అపొస్తల కార్యం 9:15-16 ఆయన అననీయ అన్న ఒక ఆయనతోటి దేవుడు పలికిన మాటలు ఏంటంటే 15 అపొస్తల కార్యం 9:15 అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. 16 ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును అని అతనితో చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు నిన్ను అన్యజనులకు సువార్త ప్రకటించడానికి నేను ఏర్పరచుకున్నాను అబ్బాయి, నా ప్రవక్తగా ఏర్పరచుకున్నాను, నీకు అనేక శ్రమలు వస్తాయి, అయినప్పటికీ నువ్వు ఓర్చుకో నన్ను సమర్థించు అని దర్శనం. శ్రమలు రావడం నాకెందుకు, దేవుడు నాకెందుకు ఈ పని పెట్టాలి? వాళ్ళెవరో అన్యజనులకి వాళ్ళ వయస్సు ప్రభు మాకు వద్దు అనేవాళ్ళు, వాళ్ళ గురించి ఈయనకెందుకు ఇంత బాధ, నన్నెందుకు శ్రమ పెట్టాలి అని మనం అనుకుంటే ఆ యొక్క పౌలు గారిని అట్లాగే అనుకుని ఆయన అననీయ దగ్గరికి వెళ్ళి అప్పటికి పౌలు గారిని దర్శనం చేశాడు దేవుడు, కంటి చూపు పోయింది, ఫలానా వీధిలో ఆయన ఫలానా ఆయన దగ్గర ఉన్నాడు. అననీయకి చెప్తున్నాడు దేవుడు, నువ్వు వెళ్ళాపై ఫలానా చోట సౌలు అన్నటువంటి మనిషి ఆయన కంటి చూపు పోయింది, నేను ఆయన్ని దర్శించాను, నువ్వు వెళ్ళు అని అంటే అయ్యో ఆయన మనల్ని అందరిని హింసించాడండి నిన్నటి వరకు హింసించాడు, ఆయనకి వెళ్ళి ప్రార్థన చేయమంటారేంటి మీరు అని అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, అందుకు ప్రభు నీవు వెళ్ళుమో, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. వీళ్ళందరి ఎదురు నిలబడి ఈ బైబిల్ గ్రంథంలో దేవుడే నిజమైన దేవుడు అని చెప్పడానికి నేను ఏర్పరచుకున్న సాధనం ఈయనా అన్నాడు. అంటే ఇప్పుడు వరకు ఉన్నది వేరు, నేను దర్శనం చూపించానే ఆ రోజు నుంచి అతను మారిపోయాడు, కాబట్టి నువ్వు వెళ్ళు అతని దగ్గరికి అని అంటాడు. అట్లాగే నీవు పలానా భూస్వామి దగ్గరికి వెళ్ళు, పలానా ఆయన దగ్గరికి వెళ్ళు, పలానా బ్యూరోక్రాట్ దగ్గరికి వెళ్ళు అని ఏర్పరచుకున్న సాధనంగా నేను భావిస్తున్నా, నిన్ను ఏర్పరచుకున్నా అని ఆయన చెప్పడంలో ఈ పౌలు గారిని ఎట్లా చెప్పాడు, పౌలు గారిని ఎట్లా ఏర్పడు. అట్లాగే ఇంకేమంటాడు,
పోనీ ఏర్పరచుకున్న వాళ్ళకి అన్ని సుఖాలేమైనా వస్తాయంట, అట్లా రావట, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును అతను చెప్పాను. మళ్ళీ చూపిస్తాడట ఆయనకి, అబ్బాయి నువ్వు అన్ని జనులకు స్వార్థ ప్రకటించాలి, నువ్వు వెళతావు, నిన్ను కొడతారు తిడతారు, అవన్నీ చూపిస్తున్నావు చూడు, ఇవన్నీ జరుగుతాయి అన్నాడు. అదేంటి అవన్నీ తీసేయడా? తీసేను. ఏంటి ఇదంతా, ఈ యొక్క ప్రణాళిక ఏంటి? ఎందుకు అంటే అన్యజనులకి ఈయనొక్కడే దేవుడని బయలుపరచాలి. ఎవరో ఒకళ్ళు దేవుడు వచ్చి ఇంటింటికి వెళ్ళి లేకపోతే అన్యజనుల దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను దేవుడిని అబ్బాయి అని అందరికీ చెప్తాక వీలవుదా? అవదు. ఎవరో ఒకళ్ళని ఎంచుకుని వాళ్ళ ద్వారా వాళ్ళని నిలబెట్టి ఇదిగో దేవుడు ఈయనా అని చెప్పిస్తాడు. ఏంటండి దీనివల్ల దేవుడికి లాభం అంటే, వీడు నరకానికి వెళ్ళకోకుండా నిజదేవుడి వైపు చూసి పరలోకం పొందుతాడు. ఆయన పరలోకం పొందితే దేవుడికి ఏంటి లాభం అంటే, దేవుడికి ఏమి లాభం లేదు. ఒక తండ్రి బిడ్డలు బాగుంటే సంతోషించినట్టుగా ఆయన సృష్టిలో ఉన్నటువంటి మనిషి పరలోకం వెళ్తే ఆయనకి చాలా సంతోషం. అందుకే ఈ శ్రమల ద్వారా మనుషులు నడిపిస్తూ అన్యజనులకి ఈ జ్ఞానం ఇలా 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 అందేటట్టుగా చేయమంటున్నాడు. మరి వాళ్ళు కష్టపెట్టకూడదు, మీరు ఆరాధించేవాళ్ళు దేవుళ్ళు కారు అని మనం అనుకోకుండా వాళ్లే గ్రహించేటట్టుగా, ఆ విషయం వాళ్లే గ్రహించేటట్టుగా నానా విధమైన జ్ఞానం వాళ్ళకి తెలియపరచబడుతూ ఉన్నాడు. అట్లా దేవుడు ఎంతో శ్రమ పడుతూ ఎన్నో విషయాల్లో చేస్తూ ఉన్నాడు. ఇకపోతే అపొస్తల కార్యం 17వ అధ్యాయంలో పౌలు గారు చెప్పింది ఏంటంటే, ఆ ఏథెన్స్ అనే దేశం, ఆ ప్రజలు, ఆ ఏథెన్స్ యొక్క ప్రజలంతా కూడా అన్యజనులు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క భక్తి అంతా చూశాడు. ఆయన భక్తి అంతా చూశాడు. చూచి దేవుడు ఒక్కలే ఎవరో తెలియదు కానీ వాళ్ళకి భక్తి అయితే చాలా ఎక్కువ ఉంది. ఒక్కో చోట అయితే తెలియబడిన దేవునికి అని కొన్ని పీఠాలలో రాసి పెట్టబడి ఉంది. ఎవరు దేవుడో తెలియదు కానీ దేవుడికి మట్టికి భక్తితో ఉన్నారు. అప్పుడు చెప్తాం, ఇదిగో మీరు ఆరాధించే దేవుడు నాయన ఆ విగ్రహాలు కానీ ఆ యొక్క బలిపీఠాలు కానీ కావు, ఇదిగో అసలు దేవుడు నేను పరిచయం చేస్తున్నా, రండి అని చెప్తాడు. ఓ ఏథెన్స్ వాసులారా, మీరు చాలా తెలివి గలవాళ్ళు, చాలా భక్తి గలవారు, మీరు చేసే భక్తి ఈ మార్గంలోకి మళ్ళించండి అని చెప్తాడు. అక్కడ ఏమైనా కఠినంగా చెప్పించాడా? అలా చెప్పించలా, వాళ్ళు ముందుగా మెచ్చుకున్నాడు. ఏథెన్స్ వాసులారా, మీ భక్తి చాలా బాగుందబ్బాయ్ అన్నాడు. కానీ నువ్వు అట్లా కాదు ఇట్లా అని చెప్పుకోకుండా, కఠినంగా చెప్పకుండా, మీ భక్తి చాలా బాగుంది కానీ అసలు ఆయన ఎవరో నేను చెప్తారండి అబ్బాయి అన్నాడు. అప్పుడు అపొస్తల కార్యం 17వ అధ్యాయం 30-31 వచనాలు ఇలా మాట్లాడతాడు, ఇలా చెప్తాడు పౌలు గారు. దేవుడి యొక్క ఆత్మీయత నింపబడి చేసే పనులు ఇవన్నీ పౌలు గారు చెప్పిన పదాలు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. పూర్వకాలంలో ఏమైందంటే చూచి చూడనట్టు, అందుకనే చెప్తాడు కదా పూర్వకాలంలో చూసి చూడనట్టు పోవటానికి దాని కరుణాధారంగా ఈ యొక్క శిలువయాగం తర్వాత చేయించాడు. ముందుగా చూసి చూడనట్టు పోయిన మాట వాస్తవమే. అసలు ధర్మశాస్త్రం రాకముందు మరి భక్తి ఏంటో తప్పేంటో రైట్ ఏంటో తెలియనబడిన వాళ్ళు వాళ్ళ పరలోకంలో తీసుకోవటం దేవుడు అనుసరించినటువంటి మార్గం ఏంటి అంటే, వాళ్ళ మనస్సాక్షిని బట్టి తీసుకున్నాడు మార్గం. మనస్సాక్షి ఏం చెప్తుంది? ప్రతి మనిషికి మనస్సాక్షిని దేవుడు పెట్టాడు, అది తప్పు ఇది రైట్ అని చెప్పించాడు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని చాలామందిని పరలోకానికి తీసుకున్నాడు. అదేంటండి ఊరికి పరలోకానికి ఎట్టా తీసుకుంటాడంటే, అప్పుడు చూచి చూడనట్టు పోయాడని ఆయనే చెప్తున్నాడు. అవసరం అక్కడ ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి ఎవరు చెప్పలా, స్వార్థ లేదు. అప్పుడు నా అవసరం నేను చూచి చూడనట్టు పోయా. అప్పుడు మరి చూసి చూడనట్టు పోటాకి ఎట్లా అండి, అది న్యాయం ఎట్లా అవుద్దంటే, ఇదిగో దానికి కావలసిన క్రయధనము యేసు ప్రభు వారు ఆ తర్వాత రోజుల్లో చేయించా, ఆయన కరుణాధారంగా పెట్టా వీటన్నిటికీ. కాబట్టి ముందుగా నేను చూసి ఉన్నట్టు పోయిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడైతే ఇక అలా కుదరదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇప్పుడు చూసి ఉన్నట్టు పోనిక, ఆ చూసి ఉన్న పోను కాబట్టి ఆ విషయం మీకు తెలియాలిగా, ఆ విషయం మీకు తెలియజెప్పిస్తున్నా పౌలు గారితో. ఇక నుంచి చూసి ఉన్నట్టు పోను, ఇప్పటి వరకు జరిగింది
కాబట్టి కరెక్ట్గా ఉండాలని. అట్లాగే ఉపయోగం వచ్చిన ఏమంటాడంటే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరిని ఆధారం కలుగజేసి ఉన్నాడు అని చెప్పాడు. అది ఎందుకు చూస్తున్నట్టు ఫోన్ ఇక్కడి నుంచి అన్నాడంటే, ఎందుకు అన్నాడు అబ్బాయి, ఇప్పుడు ఏమైందంటే అప్పుడు అయితే అసలు యేసుప్రభు వారు రావటం సిలియాగం చేయలేదు కాబట్టి వాళ్ళకి అసలు దేవుడు ఎంత మహిమ గలవాడని తెలియదు. కానీ ఇప్పుడైతే దేవుడు తన కుమారుడు ద్వారా సిలువయాగం చేయించాడు, ఆయన చెప్పినట్టు చనిపోయి మళ్ళీ లేచాడు, ఆ కళ్ళ ముందు అందరూ చూచారు. కాబట్టి ఇప్పుడు ఇక చూసి చూడనట్టు పోను, మీ కళ్ళ ముందు చరిత్ర ఉంది, ఇక నుంచి నేను చూసి చూడవట్టు పోను. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నాడంటే, ఇన్ని తెలిసినా నువ్వు యేసు ప్రభు వారి వైపు చూడకపోయినట్లే, నిజదేవుడి వైపు చూడకపోయినట్లయితే తీర్పు తీర్చడానికి ఒక మనిషిని నియమించాడు. ఆ మనిషి ఎవరో కాదు, ఆ యేసు ప్రభువే. ఎవరైతే సిలువయాగం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడో ఆయనకి ఆ అధికారం పెట్టాడు. ప్రతి వాడు నరకానికి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాలో నువ్వే తీర్చోబాయి తీర్పు అన్నాడు. పూర్వం వాళ్ళని చూసి చూడనట్టు పోయాను, ఇప్పుడు పోతా కుదరదు అని చెప్పాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అబ్బాయి, ఏథెన్స్ వాసులారా, ఇప్పుడు కుదరదు. ఎందుకంటే ఆయన చేసి చూపించాడు, యేసు ప్రభు వారు సిలువయాగం చేసి చూపించాడు, అలా కుదరదు అన్నాడు. మరి ఇంత బాగా చెప్తే అందరూ నమ్మారా అంటే చాలామంది నమ్మరు. కొందరు అపహాస్యం చేశారు, కొందరు అత్తుకండ్రి. ఆ ప్రజల్ని అందరూ వినరు. ఇప్పుడు కూడా సువార్థం అని చెప్తే ఈయన బాగా చెప్పాడని అందరూ అనరు. కొందరు అంట అపహాస్యం చేసి మళ్ళీ చెప్పండి ఏంటి అంటున్నారు, మళ్ళీ చెప్పండి అని ఎగతాళి చేశారట. కొంతమంది హత్తుకుపోయారట, అమ్మా ఇంత గొప్ప విషయమా ఇది, దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడా మన అందరి గురించి అని హత్తుకుపోయారు కొంతమంది. కొంతమంది ఎగతాళి చేశారు. ఈరోజు కూడా మనం స్వార్థ ప్రకటిస్తూ ఉంటే కొంతమంది హత్తుకుంటారు, కొంతమంది ఎగతాళి చేస్తారు. అది అంతా కూడా దేవుడికి తెలుసు. ముందు నువ్వు స్వార్థ ప్రకటించు అన్నాడు. న్యాయవంతుడు కాబట్టి నీకు స్వార్థ అందిందా లేదా అనేది అక్కడ చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఏర్పాటు చేయటం జరిగింది. ఇటువంటి గొప్ప దేవుడు యొక్క బిడ్డలమైనందుకు మనం సంతోషించాలి. అందులో నేను ముఖ్యంగా బాగా ధన్యుడిగా ఎందుకు భావించాలంటే, ఆ పని పౌలు గారికి అప్పచెప్పిన పని నాకు అప్పచెప్పాడు కాబట్టి. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క 112వ ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం. ఇక రాబోయే ఎపిసోడ్ 113వ ఎపిసోడ్లో దీని మీదే ఇంక కొనసాగిస్తాను, ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడైతే ఈ మాటలను సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. ప్రభుగల దేవ మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈరోజు 112వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపింపించారు, బిడ్డల హృదయాలు తెరిచారు. అలాగే ప్రభు ఈ విషయాలు అనేక మంది చెప్పడానికి తగిన ప్రేరణ మీరు కలగజేసినందుకు స్తోత్రాలు. ఇక ముందు కూడా మీ కృపా కనికరాలు మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను.